Hi friends, welcome to Tasty Hub Telugu channel. Iroju Tasty Hub Telugu channel la recipe vachesi bondalu manaki attu pindi idli pindi intlo migilipothu untundi kada vaatilto tasty ga bondalu ela tayar cheyalo ivalu nenu neerpinchabothunanu rendu video laku velipodam chusara attu pindi migilipoyindi migilipoyina attu pindi tho manam bondalu ela tayar chesukovalo meeku ivalu nenu chupinchabothunanu attu pindi migilipoyindi మీరు అట్టు పిండి మిగిలినా పర్వాలేదు ఇడ్లీ పిండి అయినా పర్వాలేదు దేంతైనా మనం బొండాలు వేసుకోవచ్చు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 1 కప్పు వేస్తున్నాను కట్ చేసుకున్న పచ్చిమిర్చి 4 ఇందులో తినే సోడా 1 పావు టీ స్పూన్ ఇందులోనే మైదా మీరు చిక్కదానం కోసం మైదా వేస్తున్నాను మీకు ఎంత సరిపోయిద్దో చూసుకొని ఇట్టు వేసుకోవాలి మైదా పిండి ఇందులోనే 1 పావు టీ స్పూన్ salt ఇప్పుడు బాగా కలుపుకోండి ఇంకొంచెం మైదా పిండి పడుతుంది జారుగా ఉంది కొంచెం మైదా పిండి ఇంకొక చిన్న గంటి మైదా పిండి వేస్తున్నాను సరిపోయింది మనకి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడే ఉప్పు సరిపోయిందా లేదు చూసుకొని వేసేసుకోండి మీరు ఇడ్లీ పిండితైనా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని బొండల్లాగా వెలయాలో చూపిస్తాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఇందులో డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కాగిందండి ఇప్పుడు మనం పునుగులు వేసుకుందాం ఇలా ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకోండి చేతికి వాటర్ అనుకొని పిండిని కొంచెం కొంచెం ఉండలుగా తీసుకొని మీకు చిన్నవి కావాలంటే చిన్నవి వేసుకోండి పెద్దవి కావాలంటే పెద్దవి వేసుకోండి ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోండి స్టవ్ను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి హై ఫ్లేమ్లో పెట్టమాకండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకొని తీసేసుకోండి వేయి పైన చూసారా ఇప్పుడు తీసేసుకుందాం ఇప్పుడు ప్లేట్ లో సర్వ్ చేసుకొని చూపిస్తాను మీకు చూసారా రెడీ అయిపోయిని బొండాలు చాలా టేస్టీగా వచ్చనీ చూసారా ఎంత బాగా వచ్చనియో చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి ఇలా టమాటా చట్నీ కాంబినేషన్లో తింటే చాలా బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్